వచ్చే స్టైల్ ఏమో రాకే, అడుగుల సౌండ్ ఏమో షేకే. ఎంత గొప్పది స్వామి నీ పవర్, పల్లిని వల్లే మారింది నా తాత కంకలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నా మయ పట్ట ఆన్సర్, నీ మయ సూపర్ మారింది ఫ్యూచర్. పెళ్ళాడుకుందాం ఇష్టపడి
హార్లిక్ స్టార్ మైడా 2000+ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు రాఖీ ఎపిసోడ్ స్పెషల్. ఇంకొక స్పెషల్ ఏంటంటే నాగార్జున గారి పుట్టినరోజు. నాగార్జున గారు, వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ నాగార్జున గారిని రిప్రజెంట్ చేస్తూ మాకు ఇక్కడ జూనియర్ నాగార్జున గారు కూడా వచ్చారు. నాగార్జున గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండి. హ్యాపీ బర్త్డే సార్. తెలుగు భాషా దినోత్సవం కూడాను. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనందరం వీలైనంత వరకు ఇవాళ తెలుగులోనే మాట్లాడుకుందాం. అలాగే రాఖీ పండగ కాబట్టి ఇవాళ బాలకృష్ణ గారు వారి చెల్లెలతోను, అలాగే వెంకటేష్ గారు వాళ్ళ అక్కతోను, సారీ చెల్లెలతోను, నాగార్జున గారు వాళ్ళ చెల్లెలతోను, చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయితో వాళ్ళ చెల్లితోనూ వచ్చారు. కరెక్ట్, నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే, మాది గుంటూరు జిల్లా అండి, తుళ్ళూరు అండి. నేను 25 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి బాలకృష్ణ గారి వేషం. బాలకృష్ణ గారు ఫ్యామిలీ అన్న, బాలకృష్ణ గారు అన్న నాకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా బాలకృష్ణ గారి సమక్షంలో చేశారా? చేశానండి. ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నన్ను చూసి నవ్వుతా ఉంటాడండి ఆయన, హ్యాపీగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా పేరు మహాలక్ష్మి, నేను ప్రొఫెషనల్ సింగర్. నాగార్జున గారు, మీరు ఏం నాగార్జున గారు, అసలు ఆ నాగార్జున గారు అలాగే ఉన్నారు, మీరు అలాగే ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? గాడ్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అలాగా. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు 25. ఆ మీ చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు రీసెంట్ గా శంకరబన్న మూవీ చేశాను నందితకి కజిన్ గా. వెంకటేష్ గారు మాట్లాడరా ఇంతేనా? ఇప్పుడు అయ్యో 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 చెప్పండి వెంకటేష్ గారు. చందు నా పేరు, కాకినాడ. షోస్ చేస్తుంటా సినిమాలు సీరియల్స్. ఓకే, ఈవిడ గారు ఆల్రెడీ మా స్టార్ మహిళకి వచ్చారు. నీకు ఒకటి గుర్తు చేస్తాను. అమ్మో బామ్మ, గుర్తొచ్చింది తల్లి. ఒక్కటే ఒకసారి సుమాకి నాకు ఇది బాగా అలవాటు కదా సుమా. అవును. ఎన్నిసార్లు అలవాటు అయింది? 3-4 సార్లు కదా. అంతకన్నా వద్దన్నారు డాక్టర్లు, వెళ్ళిపో. పడిపోకే మరి. ఈ అమ్మాయి మా స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ. విన్ అవుతూ త్రుటిలో పాపం మిస్ అయిపోయింది కదా. చెప్పండి చిరంజీవి గారు. నా పేరు చంటి మేడం, మాది నెల్లూరు మేడం. నేను 33 సంవత్సరాలుగా ఈ ప్రొఫెషనల్ చేస్తున్నాను. మీ అమ్మగారిని అచ్చి, మీ అక్కగారి చెల్లిగారు నాకు పరిచయం చేయండి. నా పేరు ఐశ్వర్య, నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, చాలా సంతోషం. అందరు పరిచయాలు అయిపోయాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పుడు రాఖీ బంధన్. కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో 2 సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తా.
దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన దొంగలు తల్లి మాట పాలు మళ్ళీ రామునింట ప్రేమలు పంచాలి సీతలాగా పేరు పోని బంధం మేరమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చిత్రం మేరమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథ నవన సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా ఇప్పుడు మీ అందరికి తలా పది 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 పాయింట్లు ఇస్తున్నాను తీసుకోండి ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మహిళా పవర్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఫస్ట్ రౌండ్ రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో స్టార్ట్. మీకు తెలుసు కదా ఏమిటి బాలకృష్ణ గారు, మేము అంత స్పీడ్ మీ సిస్టర్ చాలా స్లోగా వేస్తున్నారు. నేను ఇంకా వెళ్ళాక టైం ఉంది కదా అందుకని. నువ్వు కాదు ఈవెన్ అంటున్నాను నేను. మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి, ఎర్రబంతి నుంచి మొదలెట్టారు. వెంకటేష్ గారు మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి. బాలకృష్ణ గారు మీరెళ్ళి పోడియం మీద పడ్డా, పోడియం మీ మీద పడ్డా, పగిలేదు పోడియం. ఏ మీరు వెంకటేష్ గారు, మీరు బాలకృష్ణ గారిని చూడలేదు, వాళ్ళ సిస్టర్ కి హెల్ప్ చేయడానికి ఆయన కూడా 2-3 బంతులు వేశారు. మాకు కూడా తెలియదు అలా వేయొచ్చని బాలకృష్ణ గారు బ్రేక్ చేశారు. ఇవాళ 9, 10, 11, 12, 13 పాయింట్లు వచ్చాయి. బాలకృష్ణ గారు మీరు ఆవేశపడి ఆడేయొద్దు, మీ చెల్లెలు గారు ఆడాలి. ఓకే, స్లోగా ఆడొచ్చింది. మన టైం ఉందండి. చూసారా వెంకటేష్ గారు ఎలా ఎంకరేజ్ చేసేస్తున్నారో వాళ్ళ చెల్లిని. మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి. ఇది 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 లోపలికి లోపలికి. అది అలాగే ఏంటండి మీ చెల్లెమ్మ అసలు ఆడలేకపోతున్నారు. హార్లిక్స్ ఇవ్వండి. బాగా స్టోరీలో ట్విస్ట్ పెడుతుంది మీ చెల్లెమ్మ. అయిపోయింది గేమ్ అక్కడ. పోరుకు పక్కన పెట్టిన కంట్లోకి వెళ్ళలా ఉంది. 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152,
అది నువ్వు తర్వాత వేసావు. నువ్వు మీ అన్నయ్య కలిసి చీటింగ్ ఆడి తొండాడి వేసారు. రెడీ 1 2 3 గో. నేను విన్నే అసలు టెన్షన్ వద్దని ఆడుకుంటా సుమా, మనకి టెన్షన్ వచ్చు. ధన్యవాదాలు, ఎంకరేజ్, వెళ్ళండి. గో గో. థర్డ్ థర్డ్ అయ్యాక నేనేం చెప్పలేను, ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ మాక్సిమం చీటింగ్ జరిగిందని మాత్రం నేను చెప్పగలను. ఎవరు ఎటు నుంచి ఏం వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆకాశ గారు కొంచెం పక్క తప్పుకుంటే మేము లెక్కెట్టుకుంటాం. 9 18 27 28 29 30 31 32 33 34 34 పాయింట్స్. 1 2 3 గో. మీరు అక్కడికి వెళ్ళండి, గోదే రెడీగా ఉండండి. మీరేమో 5 నుంచి దోస్తున్నారు, ఆయన ఏమో 3 నుంచి దోస్తున్నారు, వీళ్ళు మధ్యలో 2 ఏదో దోసుకుంటున్నారు. ఒక్క నిమిషం, మీరేంటండి, మీరైనా కొంచెం సిన్సియర్ గా ఆడతారనుకోండి. సరే, నేను చూసినంత వరకు మీరు 15 ఇటు దోసేశారండి. సో తర్వాత 15 - 5 = 10 + 2 = 12 / a + b = 2 14 + 5 / 2 ఇది ఫైనల్ నేను చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 25 / 5 = 2 ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారి పుట్టినరోజు, నాగార్జున గారికి మరోసారి హ్యాపీ బర్త్డే. పక్కన పిక్చర్స్ వెంకటేష్ గారు వాళ్ళ సిస్టర్ బాస్. నాగార్జున గారి సినిమా టైటిల్ వెంకటేష్ గారు చెప్తున్నారు, కరెక్టా కదా? చూద్దాం. అన్నయ్యకి ఏదో వస్తున్నట్టుంది చూడమ్మా. ఏంటి కరెక్ట్ ఆన్సర్? 6 పాయింట్లు. నాగేశ్వర గారు మీ సినిమా టైటిల్ వెంకటేష్ గారు చెప్పారండి. మా బావ చెప్పిన, నేను చెప్పిన ఒకటేనండి. ఎస్ సార్. కొట్టేశారు. నెక్స్ట్ సెలబ్రిటీ
వెంకటేష్ గారు పక్కన పిక్చర్స్. వెంకటేష్ గారు అండ్ వారి ఆడు వారి మాటలకు అర్థాలే వేరులే. చూద్దాం. బాలకృష్ణ గారి పక్కన పిక్చర్స్. చిరంజీవి గారు వాళ్ళ సిస్టర్ అల్లరి పిడుగు బా. బాలకృష్ణ గారి సినిమా గురించి చిరంజీవి గారు చెప్తున్నారు, కరెక్టా కదా? చూద్దాం. బాలకృష్ణ గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, చిరంజీవి గారు. తర్వాత సెలబ్రిటీ చిరంజీవి గారు పక్కన పిక్చర్స్. ఓకే, నాగార్జున గారు వాళ్ళ సిస్టర్ బజర్ నొక్కారు. అందరి వాడు చిరంజీవి గారి గురించి నాగార్జున గారు చెప్పారు, చూద్దాం. నాగ చైతన్య. నాగార్జున గారు మీ అబ్బాయి వచ్చారండి పక్కన పిక్చర్స్. చిరంజీవి గారు చూద్దామండి. Yeah!
అయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యర్రా. చందమామ కోసం ఏడిచి ఉండరే ఇలాగే కళ్ళ తోటి ఎదురు చూడనా, వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా గంపెడంత ఆశ తోటి చూడనా. ఇంద్రసేనారెడ్డి గారు అలా నించొని ఉంటే నేను కూర్చోవడం భావ్యం కాదు, కూర్చోండి పర్వాలేదంటారా? ఈ మహిళను గౌరవిస్తాం. థ్యాంక్ యూ. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లిగా ఎవరు నటించారు? మీకు తెలియకపోతే అన్నయ్య కూడా అడగచ్చు, లేదంటే నన్ను ఆప్షన్స్ అడగచ్చు. ఏ కస్తూరి, బి సుకన్య. కస్తూరి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి మీకు, తీసుకోండి. వెంకటేష్ గారు 3 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, భారత ప్రభుత్వం తెలుగు భాషకి ప్రాచీన హోదా ఏ సంవత్సరంలో ఇచ్చింది? ఆప్షన్. ఏ 2006, బి 2008. 2008. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. వెంకటేష్ గారు 1, బాలకృష్ణ గారు 1, నాగార్జున గారు 1. శ్రీరామదాసు సినిమాలో రామదాసు భార్యగా ఎవరు నటించారు? స్నేహ. అన్నయ్య అడగవా? అన్నయ్య చెప్పారు ఇందాకే, నువ్వేదైనా నా గురించి స్పీడ్ గా చెప్పేయాలి అని. అంటే మీ వదిన అన్నమాట. యా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ అక్క. మెగాస్టార్ గారి దగ్గర 3 పాయింట్స్, వెంకటేష్ గారి దగ్గర 3 పాయింట్స్ అక్క. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది. ఇవాళ మనము తెలుగు భాషా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం కాబట్టి ఎన్నో స్థానంలో ఉంది తెలుగు భాష, ఎన్నో స్థానంలో ఉంది మన భారతదేశంలో అక్క? ఆప్షన్స్ అక్క. ఏ 3వ స్థానం, బి 5వ స్థానం, లేదో 3వ స్థానం అంట. కరెక్ట్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 8.5 కోట్ల మంది తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. మన దేశంలో అత్యధికులు మాట్లాడుతున్న భాషగా హిందీ 1వ స్థానంలో, బెంగాలీ 2వ స్థానంలో, తెలుగు 3వ స్థానంలో ఉందంట. ఇది ఇంకా పెరగాలి, మా పాపులారిటీ మీ పాపులారిటీ బాగా పెరగాలి. భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మరి చిరంజీవి గారి దగ్గర 3 మార్క్స్. బలపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారందరూ ఏ సినిమాలో కనిపించారు? మనం. క్వశ్చన్ పూర్తవక ముందే ఆన్సర్ బయటకు వచ్చేసింది. కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకోండి. అనియ పాయింట్స్ నువ్వు చెప్పు. చిరంజీవి. కరెక్ట్. ఎన్ని గారు? మొత్తం 6. మనం సినిమాలో నాగార్జున పాత్ర పేరు ఏమిటి? సుమా అప్పుడే లెక్క. అనియ మనం సినిమాలో ఆప్షన్ తీసుకో. చిన్నోడే బేటకొచ్చాడే. రాఖీ పౌర్ణమి ఏ తెలుగు మాసంలో వస్తుంది? శ్రావణ మాసం. కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు వచ్చాయి, ఆయన ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. రాఖీ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి, జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
మరికొందరు ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు రక్షాబంధన్ అని వ్యవహరిస్తారు. పాయింట్లు తీసుకోండి. వెంకటేష్ గారు 3, చిరంజీవి గారు 3. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తొలి చిత్రం పేరు ఏమిటి? విక్రమ్ అండి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. నేను తీసుకోనయ్యా. ఇక్కడ 3 న్యాయంగా తీసుకోండి. నాగార్జున 3, చిరంజీవి గారు 1, వెంకటేష్ గారు 2. రౌండ్ అయిపోయిన స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం బోలో. ఓకే, సో ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి సినిమాలు అన్న చెల్లెల పాత్రలు గాని, పాత్రధారులు గాని, లేదా నిజ జీవితంలో అన్న చెల్లెలు గాని వస్తారు. చూడండి మొదటి చిత్రం. ఆ వెంకటేష్ గారు, శివజ్యోతి, అనుష్క. నెక్స్ట్ చిత్రం. చిరంజీవి గారు, సోను సూద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సూపర్ సినిమాలో సోను సూద్ అనుష్కకి అన్నయ్యగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ చిత్రం. చిరంజీవి గారు, మంచు లక్ష్మి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వెంకటేష్ గారు, మనోజ్, మంచు మనోజ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, మంచు మనోజ్, మంచు లక్ష్మి. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వెంకటేష్ గారు, నాగార్జున గారు. చూద్దాం. నాగార్జున గారు, థ్యాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మీలో ఎవరు స్టార్ మహిళ అని అడుగుతున్నారు నాగార్జున గారు. ఇప్పుడు మనం బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి విందాము. ఒకడు నాకెదురు వచ్చిన వాడికే రిస్క్, నేను ఒకటికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా, నువ్వు భయపెడితే భయపడతానికి ఓటర్ని అనుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తానా కొడక. ఇప్పుడు నాగార్జున గారు, మాస్ అంటే కత్తులు కర్రలు కదరా, మాస్ అంటే దుమ్ము లేచిపోవాలే. ఏడాది కోసం 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించిన డబ్బు ఉంది, బట్ పేదవాడికి వైద్యం చేయించాలని మాత్రం డబ్బు లేదు. పేదవాడి ప్రాణానికి అన్యాయం చేస్తే ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్. చిరంజీవి గారు, షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, అదే తప్పు మీ వైపు ఉంటే తలలో తీసుకుని వెళ్ళేవాడు. ఇంద్ర, ఇంద్రసేన రెడ్డి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. చెప్పండి నాగార్జున గారు. పూజిత, అఖిల్. చూద్దాము.
స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇప్పుడు గేమ్ నేను చూపించాలంటే అన్నయ్య రావాలి, బాలకృష్ణ గారు రండి, చెల్లెమ్మలేమో ఈ గీత దాటి నిలబడాలి. గీత తొక్కారంటే పాయింట్లు పోతాయి, అన్నయ్యలేమో ఆ గిరిలో నించోవాలి. అక్కడి నుంచి చేయి తిరిగిన ఆటగాళ్లలాగా వెనక నుంచి బంతి విసిరితే అన్నయ్యలు, చెల్లెమ్మలు ఇందులో పట్టుకుని అందులో వేసేయాలి. అది అన్నయ్య వేయరా? నేను ఇక్కడుండి అక్కడ వేస్తే ఎలా అన్నయ్య? అది ఆట అర్థమైందిగా మీకు? ఇందులో పట్టుకోవాలి, పట్టుకొని వేయాలి. నేను మా అన్నయ్య ఈ మాత్రం ఆడగలిగాము. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే రెడీ అన్నయ్య, 1 2 3 గో. అదేంటన్నయ్య నాకు మాత్రం ఒక పంక్తి వేయలేదు. అన్నయ్య అన్నందుకు వేయలేదు. అన్నయ్య మీరు పుట్టలో పడుతుంది ప్లీజ్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, లాస్ట్ ఒకటి మీరు క్యాచ్ పట్టేశారు కాబట్టి ఇచ్చేసి ఓకే. 54 పాయింట్లు. రాఖీ కట్టిన తర్వాత మీ అన్నయ్య మీకు ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నారుగా, కుక్వేర్ సెట్ ఇస్తాం మేము. వన్ టూ త్రీ గో. అందులో కూడా స్టైల్ చూడండి సార్, స్టైల్ చూడండి. బా నిజంగా నాగార్జున గారు అనిపించుకున్నారు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, 11 12 13 14 15 16 మీకు 96 పాయింట్లు వచ్చాయి. ట్రావెలింగ్ సెట్ రెడీ, 1 2 3 గో. టైం వేస్ట్ చేస్తున్నారు. Woo!
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు 96 పాయింట్లు. రైస్ కుక్కర్. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు మీకు అండ్ వెంకటేష్ గారికి మధ్యలో పోటా పోటీ. రండి, టార్గెట్ 113. అంటే మీరు వేయాల్సినటువంటి బంతులు, మీరు పట్టాల్సినటువంటి బంతులు ఎన్నో తెలుసా? 19. అలాగైతే మీరు విన్ అవుతారు, లేకపోతే వెంకటేష్ గారు వాళ్ళ చెల్లెమ్మ గెలుస్తారు. రెడీ, 1 2 3 గో. మీకు హ్యాండ్ కంఫర్టబుల్ గా వేయండి, పర్వాలేదు, అది తిరిగేయండి. హ్యాండ్ కొంచెం గట్టిగా వేయండి, గట్టిగా. జాగ్రత్త, నడుము గారి పట్టుకోగలరు. మైనస్ 1 2 3 4 5 6 7 42 పాయింట్లు. కూల్ జగ్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో వెంకటేష్ గారు, వారి చెల్లెలు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ అలాగే దాంతో పాటు మైక్రోవేవ్ ఓవెన్. మీ చెల్లెలకి మంచి గిఫ్ట్ సంపాదించి పెట్టారు మీరు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా. మరోసారి మీ అందరికి కృతజ్ఞతలు. మీరందరూ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ వేషాలు వేసి మమ్మల్ని అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. బై బై.